హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్స్ వరల్డ్ సో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి డెఫినెట్గా మిస్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూసేయండి అండ్ ముందుగా ఒకవేళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కింద సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఇలాంటి వీడియో ఏంటి అంటే మీషో మీషోలో ఆగస్ట్ ట్వెల్త్ అంటే రేపు మహా ఇండియా ప్రైస్ డ్రాప్ సేల్ అనేది జరుగుతుంది అంటే మనకి కావాల్సినవన్నీ చాలా వరకు ప్రైస్ డ్రాప్ అనేది అవుతుంది అంటే చాలా వరకు డిస్కౌంట్ అయితే మనం పొందుతాము సో అందుకే ఈరోజు ఈ వీడియో అనమాట నేనైతే కొన్ని మీషో యాప్లో కొన్ని కిచెన్కి సంబంధించిన థింగ్స్ అయితే తీసుకున్నాను అవన్నీ మీకు చూపించి నచ్చితే అవన్నీ మీరు కొనుక్కొని అందులో నేను తీసుకునే రేట్ కన్నా చాలా తక్కువగా తీసుకోవచ్చు ఎందుకంటే రేపు డిస్కౌంట్ ఉంది కాబట్టి సో తప్పకుండా మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అండ్ నేను తీసుకున్న వాటి ప్రతి ఒక కోడ్ అండ్ ప్రైస్తో పాటు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకుంటే ఈ కోడ్ని మీరు అక్కడ కాపీ చేసుకొని ఈ ఈ నేను తీసుకున్న ఈ వస్తువులు అయితే మీరు తీసుకోవచ్చు ఇవే కాదండి మీషోలో చాలా వరకు ఉంటాయి అంటే లైక్ డ్రెస్ మెటీరియల్స్ కానీ కుర్తీస్ కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు ఉంటుంది కిచెన్కి సంబంధించినవి అండ్ బెడ్షీట్స్ కానీ మ్యాట్స్ కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ కవర్స్ కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి ఉంటుంది శారీస్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ అన్నీ ఉంటాయి అండ్ అసలు లేట్ చేయకండి రేపు రేపైతే సేల్ అయితే జరగబోతుంది కంపల్సరీ అందులో తీసుకోండి అండ్ ట్రస్ట్ మీ చాలా చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే ఇంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి అయితే నేను ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం ఆన్లైన్లో మీషోలో షాపింగ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ డెలివరీ కూడా మ్యాక్సిమమ్ చాలా ఫాస్ట్గానే ఇస్తారు సో అందుకే మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆగస్ట్ ట్వెల్త్ రోజు అయితే అస్సలు మిస్ అవ మిస్ అవ్వకండి సో మీషోలో నేనైతే కొన్ని కిచెన్కి సంబంధించిన టూల్స్ అయితే తీసుకున్నాను సో అవైతే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను సో ఫస్ట్లీ వచ్చేసి ఆయిల్ ఆయిల్ డిస్పెన్సర్ బాటిల్ అనమాట సో ఇది వచ్చేసి సమ్ టూ హండ్రెడ్ ఎంతో పడింది నేను తీసుకున్న ప్రతి ఒక్కటి టూ బిలో బిలో టూ నైంటీ నైన్ అనమాట సో ఈ ఆయిల్ డిస్పెన్సరీ ఇదే ఇది గ్లాస్ కాదండి జస్ట్ ప్లాస్టిక్ అనమాట గ్లాస్ కూడా ఉన్నాయి కానీ నాకు బాబు ఉన్నాడు సో ఖరాబ్ చేస్తాడేమో పాడేస్తే మళ్ళీ అది యూజ్ చేసుకోలేం కాబట్టి నేను ఇదైతే ప్రజెంట్ తీసుకున్నాను ఇదైతే ఇలా ఇలా ఉంటుంది ఇక్కడ ఇలా మనం ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మనం ఆయిల్ ఉంచుకోవచ్చు అండ్ అయిపోయాక ఇది ఇలా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట ఇది అయితే చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా ఇది ప్లాస్టిక్ అనే కానీ ఇలా ప్రెస్ చేస్తే కూడా చూడండి లోపలికే వెళ్ళట్లేదు క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీని రేట్ కూడా చాలా బాగుంటుంది నేను కింద డిస్క్రిప్షన్లో దీన్ని కోడ్ ఇస్తాను ఒకవేళ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు ఇదే కాదండి ఇలాంటివే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అందులో మీకు ఏది నచ్చితే అది మీరు తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఈ కంటైనర్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ మనం డైనింగ్ టేబుల్స్ పైన బాదం కాజు పిస్తా వాల్నట్స్ ఇలా అన్నీ పెడుతూ ఉంటాం కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం సో నాకైతే ఇది దానికోసం యూజ్ అవుతుందని తీసుకున్నాను అనమాట సో ఇలా ఫోర్ ఉంటుంది ఒక దాంట్లో బాదం ఒక దాంట్లో పిస్తా అలా యూజ్ చేసుకోవచ్చు అలా కాదనుకుంటే మనం కిచెన్లో అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు ఏమైనా వేసుకొని అక్కడ ఒకే దగ్గర పెట్టుకుంటే సో మనం ఏది కావాలనుకున్నప్పుడు అది ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఆన్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇవి ఇలా తీసేయచ్చు కూడా మీకు వాష్ చేసేటప్పుడు కూడా పెద్ద కష్టంగా అనిపించవు సో ఇలా తీసేయచ్చు అండ్ ఇదేమో ఇలా ఓపెన్ అవుతుంది సో బాక్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇలా ఫోర్ వస్తుంది యాక్చువల్గా ఇంత పెద్దగా వస్తుందని అస్సలు అనుకోలేను ఇది చాలా పెద్దగా ఉంది నార్మల్గా చిన్న కంటైనర్ లాగా అయితే అస్సలు లేదు చాలా పెద్దగా ఉంది చూడండి ఇలా ఫోర్ వేసుకోవచ్చు మనకి ఏది కావాలనుకుంటే అది జస్ట్ ఇలా ఓపెన్ చేసేసుకొని ఇందులో నుంచి ఉంచేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట ఇది కూడా సమ్ టూ హండ్రెడ్ ఎంత పడింది చెప్పాను కదా అన్నీ చాలా రీజనబుల్ ప్రైస్లో అండ్ మంచి క్వాలిటీ చూడండి ఇలా వస్తుత కూడా వెళ్ళట్లేదు చాలా మంచి క్వాలిటీలో వచ్చాయి ఇలా ఫోర్ ఉంటుంది ఇలా ఫోరే కాదండి ఇందులో ఓన్లీ టూ వచ్చేవి కూడా బాక్సెస్ ఉన్నాయి అవి కూడా మీరు చూసుకొని తీసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు అండ్ ఇలా వేసుకొని ఒకవేళ ప్లేస్ లేని వాళ్ళు ఉంటారు కదా కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి అలా ఒకే దగ్గర ఇలా ఫోర్ వేసుకొని ప్లేస్ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాండ్ మీకు అనిపిస్తుందా సో ఇది సో ఇది ఎందుకు తీసుకున్నానంటే నేను నాకు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది చాలా చిన్నగా ఉంటుందనమాట సో ఆ ప్లాట్ఫామ్ పైన ఆయిల్వి ఆయిల్వి పెట్టుకోవడానికైనా లేకపోతే స్పూన్స్వి పెట్టుకోవడానికైనా లేకపోతే ఏదైనా చిన్న చిన్న టీ టీ పౌడర్ షుగర్ పౌడర్ ఇలాంటివి పెట్టుకోవడానికి సో ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది ఒక్కటే త్రీ నాట్ ఫైవ్ రూపీస్ పడింది అనుకుంటాను నాకు నేను కరెక్ట్గా లింక్ లింక్స్ ఉండవు కాబట్టి కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే తీసుకోవచ్చు ఇది స్టీల్ అండి అసలు చాలా మంచి క్వాలిటీ ఉంది ఇలా కింద ఇలా వచ్చాయి ఇది ఊడిపోయింది ఇది ఇక్కడ కింద పడిపోయింది సో ఇదండి ఇట్లా ఉంది ఇక్కడ పైన స్టోర్ చేసుకోవచ్చు కింద కూడా స్టోర్ చేసుకోవచ్చు ఎంత వెయిట్ అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఇలా ఇది ఒక్కటే త్రీ నాట్ ఫైవ్ రూపీస్ పడింది ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి ఓన్లీ పైన ఓన్లీ కింద ఉండి సో ఇలా ఇలా లేకుండా చాలా మోడల్స్ ఉన్నాయి మీరు చూసి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ అనమాట ఇలాంటి మ్యాథ్స్ క్లాత్ మ్యాథ్స్ ఇవి యాక్చువల్గా మ్యాథ్స్ వేరే దాంట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఏమైందంటే ఇలాంటి మ్యాచ్ రాకుండా నార్మల్గా మనం ట్రెండింగ్గా తీసుకుంటాం కదా సో అలాంటి మ్యాథ్స్ తీసుకున్నప్పుడు ఇన్ వాటర్ అనేది మనం కాళ్ళ నుంచి ఇట్లా రబ్ చేసినప్పుడు వెళ్ళట్లేదు అనమాట సో అందుకోసమని ఇలా క్లాత్ మ్యాట్స్ అయితే ఇవి ఆర్డర్ చేశానండి ఇవి టోటల్గా సిక్స్ వచ్చాయండి ఇలా డిఫరెంట్ కలర్స్ ఇంకా యూస్ చేయలేదు సో మొత్తం ఫైవ్ సారీ ఫైవ్ మ్యాట్స్ అనమాట ఇదిగోండి ఇలా ఫైవ్ కలర్స్ ఇది కూడా నాకు టూ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది ఇలా ఫైవ్ మ్యాథ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ వాటర్ కూడా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి మ్యాథ్స్ మనం వాష్రూమ్ ఉందైనా లేదా బాల్కనీస్లో కిచెన్స్లో అలా వేసుకోవడానికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది చాలా మంచిగా ఉన్నాయి ఎందుకంటే వాటరే కదా మనకు తొందరగా తీసుకోవాలని మనం మ్యాథ్స్ వేసుకుంటాం అలాంటి వాటికైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఇలా ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఈ ఫైవ్ కలిపి టూ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సోప్ పెట్టుకుంటాం కదా సోప్ ర్యాక్ వాష్రూమ్స్లో సో అదండి దీనికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అంటే అన్నిటికీ మనం సోప్ ర్యాక్స్ పెట్టుకోవాలంటే మూలలు పెట్టి కొట్టుకోవాలి కదా సో ఆ ఏం లేకుండా దీనికే వీళ్ళు ఇలాంటిది ఒకటి ఇచ్చారనమాట అనిపిస్తున్నాయి కదా ఇక్కడ సో ఇవిటికి మనం మన ర్యాక్ని ఇలా హోల్డ్ చేసేసుకొని ఇలా ఫిక్స్ చేసేసుకోవాలి ఇలా ఫిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా వెనుక ఇక్కడ ఒక చిన్న లేయర్ ఉంటుందండి ఇలా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చూడండి ఈ లేయర్ ఈ లేయర్ని పీల్ చేసేసి ఇది మనం వాల్కి స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట వాల్ టైల్స్ మన వాష్రూమ్లో ఏముంటాయో దానికి స్టిక్ చేసుకున్నామంటే ఇది ఇలానే ఇక్కడ హ్యాంగ్ అయిపోతుంది ఇలా సో ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ మీరు ఇల్లు షిఫ్ట్ అవుతున్నా లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్లో పెట్టుకోవాలనుకున్నా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కిచెన్లో కా కిచెన్లోనే కా సారీ వాష్రూమ్లోనే కాదండి ఈవెన్ కిచెన్లో కూడా మన వాష్ చేసిన విమ్ సోప్స్ కానీ లేకపోతే లిక్విడ్స్ కానీ హ్యాండ్ వాష్ కానీ అలా ఏమైనా పెట్టుకోవచ్చు ఈవెన్ వాష్ బేసిన్ దగ్గర అలా ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే వాష్రూమ్లో సోప్స్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇంకా దీంతో మూలలు కొట్టే పని కూడా ఉండదు సో ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు ఈవెన్ కావాలనుకుంటే అక్కడ నుంచి తీసుకొని వేరే చోట కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది కూడా అంతే సేమ్ టూ హండ్రెడ్ ఎంత పడింది అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పటి ఇప్పట్లాంటి ర్యాకే కానీ అది నార్మల్గా పెట్టుకుంటారు కదా ఇదేమో కార్నర్ అనమాట కార్నర్కి పెట్టుకోవడానికి అంటే వాల్కి ఇలా టూ వాల్స్ ఉన్నప్పుడు కార్నర్లో ఫిక్స్ చేసుకుంటాం కదా అలాంటిది అనమాట ఇదైతే నేను వాషింగ్ మెషిన్ బాల్కనీలో వాషింగ్ మెషిన్ పెట్టుకుంటాం కదా అక్కడ సర్ఫ్ కానీ కంఫర్ట్ కానీ అలాంటివి పెట్టుకోవడానికి అని చెప్పి ఇది తీసుకున్నాను సేమ్ దీనికి కూడా ఇలాంటివే ఇచ్చారు ఇలా ఒక సైడ్ ఇది ఇక్కడ ఇంకొక సైడ్ ఇలా టూ వస్తాయి సేమ్ ఇది కూడా పీల్ చేసేసుకొని ఇక్కడ స్టిక్కర్ తీసేసి స్టిక్ చేసుకొని ఇలా హ్యాంగ్ చేసుకోవడం మాత్రమే సో ఈజీగా ఉంటుంది మనకి మూలలు కొట్టేయాల్సిన పని ఉండదు పెద్ద రిస్క్ కూడా ఉండదు అనమాట సో ఇది కూడా అంతే టూ హండ్రెడ్ చేంజింగ్తో పడింది క్వాలిటీ అయితే నంబర్ వన్ ఉంది ఎన్నో కేజెస్ ఆపుతుందని చెప్పారు నిజంగానే ఆపుతుంది అంత బాగుంది క్వాలిటీ యాక్చువల్గా తీసుకునేటప్పుడు నేను చాలా భయపడ్డాను అసలు ఎలా వస్తుంది ఏంటి మ్యాక్సిమం నేను ఆన్లైన్లో ఎప్పుడు తీసుకోను సో ద ఫస్ట్ టైం మీషోలో అందరు చెప్తున్నారు కదా అని ఒకసారి ట్రై అయితే చేశాను బట్ నేనైతే చాలా వరకు సాటిస్ఫై అయ్యాను అందుకే ఈరోజు స్పెషల్గా ఈ వీడియో చేసుకున్నాను ఫస్ట్ టైం నా ఛానల్లో నేను ఇలాంటి వీడియో చేయడం సో నాకైతే బాగా నచ్చింది అండ్ రేపు సేల్ ఉంది కాబట్టి మీరు ఇంకా ఈ ఇవన్నీ మీకు తక్కువ ప్రైస్లో వస్తాయని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇవే కాదండి మీషోలో చాలా మంచి మంచి థింగ్స్ ఉంటాయి లైక్ కిచెన్కి సంబంధించి కానీ కుర్తీస్ కానీ లేదా శారీస్ కానీ లేకపోతే నెక్సెట్స్ కానీ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ కానీ మె మెన్స్ అయినా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా అన్నీ ప్రతి ఒకటి మీషోలో దొరుకుతుంది కంపల్సరీ మీషో యాప్ని విజిట్ చేయండి అండ్ అవి నచ్చినవన్నీ విష్ లిస్ట్లో పెట్టుకోండి సో దాట్ మీకు రేపు టైంకి ఆర్డర్ చేసేయచ్చు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా సో ఇంకేంది కాలస్యం సేల్ కోసం రెడీ అయిపోండి ఇప్పుడే అన్నీ విష్ లిస్ట్లో యాడ్ చేసేసుకోండి నేను తీసుకున్నవి ఏమైనా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నేను కోడ్ ఇస్తాను నచ్చితే అందులో తీసేసుకోవచ్చు సో నేను తీసుకున్న ఈ సెవెన్ ఐటమ్స్ మాత్రం నాకు టూ థౌజండ్ బిలోనే పడింది అనమాట సో చూసారా ఎంత రీజనబుల్గా ఇన్ని సెవెన్ ఐటమ్స్ మనం తీసుకోగలిగామో అందుకే లేట్ చేయకుండా మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ రేపు కనుక మీరు అవి కొనుక్కుంటే మాత్రం కంపల్సరీ డిస్కౌంట్ అయితే పొందుతారు చూసారు కదా నా మీషో ప్రోడక్ట్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీకు చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అండ్ నేను తీసుకున్న ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇందు ఆలస్యం రేపే ఆగస్ట్ ట్వెల్వ్ సో సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీరు అన్ని యాడ్ చేసుకొని రేపైతే అన్ని కొనేసుకోవచ్చు